సీఎం జగన్ ఆదేశాల మేరకు అకాల వర్షం కారణంగా మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున తక్షణ సాయాన్ని మంత్రి పేర్ని వెంకటరామయ్య, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, కలెక్టర్ ఇంతియాజ్ బాధిత కుటుంబాలకు అందజేశారు. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం గుడిదిబ్బ వార్లగొంది తిప్ప గ్రామాలకు చెందిన 6 మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి అకాల వర్షం పెనుగాలులకు పడవ తిరగబడిన ఘటనలో వనమాలి వెంకటేశ్వరరావు, మేక నాగేశ్వరరావు, బలగం నరసింహారావు, జల్లా దావీదు, జల్లా పెద్దరాజులు, జల్లా వెంకటేశ్వరరావులు మృతి చెందారు. ఈ ఘటన జరిగిన 24 గంటలలోపే రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట రవాణా శాఖ మరియు సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య, స్థానిక ఎమ్మెల్యే జోగి రమేష్, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్లు బాధితులకు తక్షణ సహాయం కింద ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ, ఇది చాలా బాధాకరమైన విషయమని, బాధిత కుటుంబాలను వైఎస్ఆర్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లి చనిపోవటం జరిగింది. వెను వెంటనే నిన్న తెల్లవారుజామున 4:30 నుంచి 4:30 ఒక గంట పాటు కుత్తివెన్ను మండలం మొత్తం కూడా కంపించింది. ఈ పరిస్థితిలో తెలిసిన వెంటనే మంత్రి గారు, పేర్ని నాన్నగారు, జిల్లా ఎస్పీ గారు ఉటాఉటిన బయలుదేరి వచ్చాం. చనిపోయిన కుటుంబాల దగ్గరకు వచ్చి వాళ్ళని పరామర్శించాం. నిన్న 4 బాడీస్ ట్రేస్ అయినాయి, ఈరోజున 2 బాడీస్ ట్రేస్ అయినాయి. వెను వెంటనే ఈ విపత్తుకి స్పందించిన మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు ఈరోజు ఉదయం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయటం, ఎక్కడైతే రాష్ట్రంలో ఈ విపత్తుల వల్ల చనిపోయారో, పంట నష్టం జరిగిందో, ఎటువంటి నష్టం జరిగినా వెను వెంటనే కలెక్టర్ గారిని ఆదేశించడం జరిగింది. కలెక్టర్ గారు స్వయంగా బయలుదేరి ఎక్కడికో వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఇవ్వటం కాదు, నేను స్వయంగా వస్తాను, మంత్రి గారు స్వయంగా వస్తామని చెప్పేసి ఈ రోజున చనిపోయిన కుటుంబాల దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు విను వెంటనే అమలు జరిపి ఇబ్బందుల్లో ఎవరైతే ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, వాళ్ళని మనుషులను అయితే తీసుకురాలేం కానీ వాళ్ళకి భరోసాగా ఉండండి, మీరు అండగా ఉండండి అని పేర్ని నాన్నగారు, కలెక్టర్ గారు స్పందించారు. విను వెంటనే వచ్చారు, ఇళ్ల దగ్గరకు వచ్చారు, ఇంటి దగ్గరికి వెళ్ళి చనిపోయిన వారి కుటుంబాలకి ఒక్కొక్కళ్ళకి 10 లక్షల రూపాయలు, విను వెంటనే 5 లక్షల రూపాయలు ఇప్పుడు ఇస్తా ఉన్నారు. 6 కుటుంబాలకి 30 లక్షల రూపాయలు ఈరోజున ఇచ్చారు. మరలా 30 లక్షల రూపాయలు విను వెంటనే ఇచ్చే కార్యక్రమం అందిస్తున్నారు. అదేవిధంగా కలెక్టర్ గారు వస్తువు కూడా పంట నష్టాన్ని అంచనా వేయడం జరిగింది, చూడటం జరిగింది, స్వయంగా పడిపోయిన నెలని పర్యవేక్షించడం జరిగింది. మంత్రి గారు కూడా మాట్లాడారు, ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారు భరోసా ఇవ్వమన్నారు. వారికి జరిగిన నష్టాన్ని అంచనా వేయటమే కాదు, పంట పోయిన ప్రతి రైతు కుటుంబానికి ముఖ్యమంత్రి గారు భరోసా ఇస్తూ ఉన్నారు, తప్పనిసరిగా వాళ్ళని ఆదుకుంటామని చెప్పమన్నారు. మంత్రి గారు, కలెక్టర్ గారు ఈరోజున ఇంత అతి తక్కువ సమయంలో స్పందించి ఈరోజున కుత్తివెన్ను మండలంలో జరిగిన ప్రాణ నష్టాన్ని కానివ్వండి, ఆస్తి నష్టంలో కానీ వారు చూపించిన చొరవకి పెడన నియోజకవర్గ ప్రజలందరి తరఫున, కుత్తివెన్ను మండల ప్రజల తరఫున కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం.